ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు నేడు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ నాయకులను చిన్నశంకరంపేట మండల ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ అరెస్టులతో ఏ ఉద్యమాన్ని ఆపలేరని ఆయన ఆగ్రహం కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఉదయ్ సుధాకర్ రెడ్డి పద్మారావు మధు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు ఈడీ దగ్గరికి ప్రవేశపెట్టి ఇంట్రాగేషన్ చేయడానికి వేధింపులు చేస్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి నిరసనగా హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వెళ్తుంటే మరి శంకరంపేట పోలీసులు ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా గర్జించదగినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు శాంతియుత నిరసన తెలియడానికి ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంది. ఈ మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రతి పౌరునికి ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడడం గాని ధర్నాలు చేయడం గాని నిరసన తెలియడానికి హక్కు లేకుండా కళ రాస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పెద్ద పెద్ద దొంగలు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు దెబ్బి విదేశాలకు వెళ్లినటువంటి వాళ్లను తీసుకురావడం చేతనవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి మొన్ననే రాహుల్ గాంధీ గారిని కూడా కంటిన్యూగా 4-5 రోజుల వరకు ఇంట్రాగేషన్ చేసి వేధింపులకు గురి చేసి ప్రతిపక్ష పార్టీలను ఎక్కడ కూడా వాళ్ళని మాట్లాడకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. మరి భారతదేశంలో ఒక ఛాన్స్ ఇస్తేనే మొత్తం అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి అమ్ముకోవడం జరిగింది. మరి తెలంగాణ కూడా మరి మీకు అబ్బాయి చెప్పినట్టుంటే తెలంగాణను కూడా మొత్తం అమ్ముకొని మరి దారిద్ర్య రేఖకు మొత్తం నాశనం పట్టించారు.